కాలకృత్యాలు తీర్చుకోవడానికి మన వద్ద ఏదైనా వస్తువు అల్లా పేరు గలది ఉండేది ఉంటే అది తెలిసి తెలిసి మనం మరుగుదొడ్లోకి హమాంలోకి తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే హమాంలో ఉన్నప్పుడు అల్లా యొక్క జిక్ర్ చేయరాదు అల్లా యొక్క జిక్ర్ ఉన్న వస్తువులు తీసుకొని వెళ్ళరాదు అయితే ఇక్కడ కొన్ని అనివార్య గత్యంతరం లేని పరిస్థితి వల్ల కొంత మినహాయింపు ధర్మవేత్తలు తమ ఫత్వాల ద్వారా ఇచ్చి ఉన్నారు అదేమిటి ఒక మనిషి అతని వద్ద కొందరు చిన్న ఖురాన్లు ఇక్కడే ఉండే కదా ఇప్పుడు ఆ పాకెట్ సైజ్ లో పెట్టుకుంటారు ఇళ్ల వేళలో చదవడానికి లేదా ఈ రోజుల్లో కొందరు విక్రీ యొక్క పుస్తకం చిన్నపాటిది జే పుస్తకం పాకెట్ సైజ్ లో అందులో ఖురాన్ ఆయతలు ఉంటాయి ఇలాంటివి ఎక్కడైనా బయట పెట్టి మరుగుదొడ్లోకి వెళ్ళడానికి అట్లాంటి అవకాశం లేదు అలాంటప్పుడు టోపీలో గాని కర్చీప్ లో గాని లేక జేబు లోపల భాగంలో పెట్టేసి వెళ్తే మంచి విషయమేతే కాదు గత్యంతరం లేని పరిస్థితిలో దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది